హలో కిడ్స్, వెల్కమ్ టు కుకుస్ లెర్నింగ్. ఈరోజు నేను వాటర్ సైకిల్ ప్రాజెక్ట్ అనేది ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి స్కై బ్లూ కలర్ పేపర్ని అంటిస్తున్నాను. నేను కార్డ్బోర్డ్ పై పార్ట్ ఎక్కువ, బేస్ తక్కువ ఉన్నట్టు చూశాను. ఎందుకంటే అప్పర్ పార్ట్ని స్కైగా నేను తీసుకున్నాను. కలర్ పేపర్ అనేది ఓన్లీ అప్పర్ పార్ట్కి అంటించానండి. తర్వాత ఈ కార్డ్బోర్డ్ నించడానికి సపోర్ట్గా నేను బ్యాక్ సైడ్ ఒక మళ్ళీ ఇంకో కార్డ్బోర్డ్ అంటించాను. తర్వాత ఫస్ట్కి థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. దాన్ని మౌంటైన్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, పెన్సిల్తో మార్క్ చేసుకొని. క్లౌడ్స్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆ పెన్సిల్ అవుటర్ లైన్ మీద బ్లూ అంటిస్తున్నాను. నేను క్లౌడ్స్ కింద కాటన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ట్రీ షేప్ కార్డ్బోర్డ్ యూస్ చేసి కట్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఫేస్తో పాటు సన్ కూడా అలాగే కట్ చేసి పేస్ట్ చేశాను. ఇది బుష్ అన్నమాట. తర్వాత సన్కి ఆరెంజ్ కలర్ కలర్ వేస్తున్నాను యూజింగ్ స్కెచ్ పెన్. అలాగే ట్రీస్కి గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ స్కెచ్ పెన్సిల్స్ స్కెచ్ పెన్స్ యూస్ చేశాను. ఫ్రూట్స్ లాగా ఆరెంజ్ అండ్ ఎల్లో మార్క్ చేశాను. మౌంటైన్స్ అనమాట, ఇప్పుడు బ్రౌన్ కలర్ స్కెచ్ యూస్ చేస్తున్నాను.
గ్రీన్ కలర్ స్కెచ్ కూడా చేసి ఉంటాను, ఎందుకంటే మౌంటైన్స్ మీద చెట్లు గ్రీన్ కలర్లో ఉండి కొంత ల్యాండ్ ఉంటుంది కాబట్టి కొంత బ్రౌన్ కలర్ పైన గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఇప్పుడైతే పెయింట్స్ యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ మౌంటైన్స్ లుక్ కోసం. చెట్లకు కూడా నేను కలర్స్ యూజ్ చేశాను, ఎందుకు నేను గీస్తుంది రబ్బర్ అన్నమాట, సో స్కై బ్లూ యూజ్ చేస్తున్నాను. సో ఆఫీస్లో అంటే సాయం ఉండాలి, రబ్బర్ ఉండాలి, ట్రీస్ ఉండాలి, మౌంటైన్ ఉండాలి, క్లౌడ్స్ ఉండాలి, ఇప్పుడు రైన్ వస్తుంది. రైన్ వాటర్ మౌంటైన్స్ నుంచి కిందకి రివర్లో పడుతున్నట్టు వేస్తున్నాను నేను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. చూసి మీరు ట్రై చేయండి, నెక్స్ట్ ఎలా ఉందో ప్రాజెక్ట్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.